అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప నేత పార్లమెంటేరియన్ బాబు జగజ్జీవన్ రామ్ 114వ జయంతిని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అడ్వకేట్ బోయిని సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితుల కోసం పోరాడిన మహనీయుడని, అణగారిన వర్గాలను అవ్యున్నతిలోకి తీసుకొచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. 1908లో బీహార్లో జన్మించి చదువుకుంటూనే సామాజిక మార్పు కోసం ఉద్యమాలు చేశారని, స్వతంత్ర పోరాటంలో భాగస్వామ్యం అయ్యారని పేర్కొన్నారు. 1930లో గాంధీజీతో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడని, 27 ఏళ్ల వయసులోనే బీహార్ నుండి ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత దాదు జగజ్జీవన్ రామ్ కుందని, స్వాతంత్రం వచ్చినాక నెహ్రూ క్యాబినెట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి అయ్యారని పేర్కొన్నారు. వ్యవసాయ మంత్రిగా ఉండి హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. దేశ ఉప ప్రధానమంత్రిగా జగజ్జీవన్ రావు నిరంతరం పేద ప్రజల కోసం పోరాడిన నేత అని, ఆయన స్ఫూర్తితో దేశంలో దళితుల పైన జరుగుతున్న దాడులు, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ రిజర్వేషన్లపై చేస్తున్న దాడిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల జిల్లా అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టిమల్ల రవి, గ్రామ అధ్యక్షులు పూల లచ్చిరెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బోయిని నరేష్, పొన్నం సదానందం తదితరులు పాల్గొన్నారు. జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారికి, జోహార్ 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 బాబు జగజ్జీవన్ రావు గారికి, జోహార్ కి సేవలు అందించడం అది ఒక దళిత జాతికే గర్వ కారణమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఒక ఉప ప్రధానే కాకుండా దేశానికి ఒక రక్షణ శాఖ మంత్రిగా అచంచలమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైనటువంటి దళిత మేధావి బాబు జగజ్జీవన్ రావు గారు. అదే విధంగా వ్యవసాయ సంస్కరణలను అనేకమైనటువంటి తీసుకొచ్చి భారతీయ వ్యవసాయ రంగానికి అచంచలమైనటువంటి సేవలు అందించినటువంటి మహోన్నతమైన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా రక్షణ రంగంలో కూడా తనదైన శైలిలో ఒక ముద్ర వేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే భారత స్వతంత్ర సంగ్రామంలో ఆయనది ఒక కీలక పాత్ర. ఆయన యొక్క ప్రాధాన్యాన్ని ప్రధానిగా కూడా ఈ దేశ ప్రజానీకం కూడా అతన్ని సగౌరవంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా మిత్రులారా, దళిత జాతికి దళిత రత్నంగా పేరున్నటువంటి ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహాన్ని ఈ మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి కూడా దళిత బహుజన సంఘాలు కూడా ముందుండి దీని యొక్క కార్యక్రమాన్ని నడుం బిగించి ఆయన విగ్రహ ఏర్పాటు కూడా ఈ యొక్క సంఘాలన్నీ ముందుకొచ్చి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి అదే విధంగా మున్ముందు భవిష్యత్ తరంలో బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలను పుణుకుపుచ్చుకొని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతికి అంకితమయ్యే విధంగా దేశ రక్షణకై, దేశ అభ్యుదయానికై ప్రతి ఒక్క యువకుడు, ముఖ్యంగా దళిత బహుజన యువకులందరూ కూడా పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారు.